మా మారుమూడి విక్టర్ ప్రసాద్ గారిపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదు. గోగులమూడి రాము హెచ్చరిక. ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు ఓ సభలో మాట్లాడుతున్న కొన్ని మాటలను వక్రీకరించి ఓ పత్రిక ప్రచురించడం జరిగింది. రాష్ట్రంలో విక్టర్ ప్రసాద్ గారు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి చేపట్టిన నాటి నుండి నేటి వరకు అనేక సమస్యలకు పరిష్కారం చూపారు. బాధితులకు నేను ఉన్నాను అంటూ అండగా నిలబడి ప్రభుత్వం నుండి అందాల్సిన సాయం విను వెంటనే అందజేశారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిపై తప్పుడు ప్రచారాలు చేస్తే దళిత సంఘాల తరఫున మేమందరం ఉద్యమించాల్సి వస్తుంది. మా మారుమూడి విక్టర్ ప్రసాద్ గారికి మీరు ఒక వ్యక్తి అని అనుకుంటున్నారు, కానీ విక్టర్ ప్రసాద్ అనేవారు వ్యక్తి కాదు, ఒక పెద్ద వ్యవస్థ అని మేము తెలియజేస్తున్నాం. ఆ వ్యవస్థ జోలికి వస్తే అది ఎవరినైనా వదిలేది లేదు అని తెలియజేస్తున్నాము. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేది దళితుల ప్రభుత్వం, ఇది మా ప్రభుత్వం అని దళిత సంఘాల తరఫున ముక్త కంఠంగా చెబుతాము. పెత్తందారి వ్యవస్థకు చెక్ పెట్టి ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా నేరుగా ప్రతి ఇంటి గుమ్మం ముందు ఉంచిన ప్రభుత్వం మన ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ముఖం చూసి కులం చూసి పదవులు పథకాలు కాంట్రాక్టులు ఇచ్చేవారు. ఇప్పుడు కులం చూడకుండా మతం చూడకుండా ప్రతిపక్షాలు అని లేకుండా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరాలనే అనే ఆశయంతో పనిచేస్తున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎన్నో ప్రభుత్వాలు చూశాం, కానీ దళితులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కేవలం మన జగనన్న ప్రభుత్వం మాత్రమే. అలాంటిది ప్రభుత్వం మీద కానీ మా దళితుల పెద్దల జోలికి వస్తే ఇంకా జరిగేది చెప్పమని చేసి చూపిస్తామని జై మాలమహానాడు అధ్యక్షులు గోగులమూడి రాము హెచ్చరిస్తూ తెలియజేశారు.